వెల్కమ్ టు ఎస్వైసీ న్యూస్. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంపీ విజయసాయిపై విరుచుకుపడిన పత్తిపాటి పుల్లారావు. వైఎస్ఆర్సీపీ మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ర్యాలీ. సీఎంఏ ఇంటర్ మరియు ఫైనల్ ఫలితాలలో 21 ర్యాంకులు సాధించిన శ్రీమేధ విద్యార్థులు. నగరంలోని కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించడం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశంలో తెలిపారు. అంతేకాకుండా పౌర సరఫరాలలో అవకతవకలు జరుగుతున్నాయని, 7 రోజులు షాప్ తీయనటువంటి రేషన్ షాపులు 857 అని డిపార్ట్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగిందని, ఆ షాపుల మీద యాక్షన్ తీసుకోవడం జరిగిందని, ఒకరోజు షాప్ తీయని వారికి 1000 రూపాయలు, 2 రోజులు తీయని వారికి 2000 రూపాయలు జరిమానా, ఆ పైన తీయని వారికి సస్పెండ్ చేయడం జరుగుతుందని పత్తిపాటి పుల్లారావు మీడియా సమావేశంలో తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్ 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. మా సెక్రటరీ గారు గౌరవనీయులు రాజశేఖర్ గారు, ఎండి గౌరవనీయులు రామగోపాల్ గారు, డైరెక్టర్ గౌరవనీయులు రవిబాబు గారు అండ్ ఏజేసి వెంకటేశ్వర్లు గారు, 13 జిల్లాల్లో జాయింట్ కలెక్టర్స్, ఆర్డీఓస్, డిఎస్ఓ, ఇంకా ఎక్కడెక్కడ పౌర సరఫరాల శాఖలు అవతవకలు జరుగుతూ ఉన్నాయి, సమయానికి షాపులు తీయనటువంటి వాళ్ళు ఎంతమంది, సమయానికి షాపులు తీయనటువంటి వారి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఈరోజు 7 రోజులకు పైబడి తీయనటువంటి 857 షాపులు డిపార్ట్మెంట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. 857 షాపుల మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఒకరోజు తీయనటువంటి వాళ్ళకి 1000 రూపాయలు, 2 రోజులు తీయనటువంటి వాళ్ళకి 2000, 3 రోజులు తీయనటువంటి వాళ్ళకి 2000 రూపాయలు, 2 రోజులు తీయకపోతే 1500, 4వ రోజు కూడా తీయకుండా ఆ పైన తీయనటువంటి వాళ్ళకి సస్పెండ్ చేయాలనేటువంటిది ఒక డైరెక్షన్ 13 జిల్లాలకు కూడా ఇవ్వడం జరిగింది. ఒకరోజు తీయకపోతేనేమో 1000, 2 రోజులకేమో 1500, 3 రోజులకేమో 2000, 4 రోజులు పైబడి తీయనటువంటి వాళ్ళని సస్పెండ్ చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా కోర్టు కేసుల్లో 1709 ఎఫ్ఈ షాప్స్ ఉన్నాయి, ఆర్డీఓస్ దగ్గర కానీ, జాయింట్ కలెక్టర్స్ దగ్గర కానీ, హైకోర్టులో కానీ, కలెక్టర్స్ దగ్గర కానీ, అవి కూడా వీలైనంత త్వరగా డిస్పోజ్ చేసి రేషన్ షాపులు ఏదైతే ఖాళీలు ఉన్నాయో మొత్తం కూడా నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ సిస్టంలో భర్తీ చేయాలనేటువంటిది ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి తోడు విఆర్ఓ అథెంటికేషన్ పడనటువంటివి కూడా విఆర్ఓ అథెంటికేషన్ తోటి 100% బియ్యం కానీ పంచదార కానీ మార్చి నుంచి ఇచ్చే కందిపప్పు 40 రూపాయలకు ఇస్తున్నాం, కందిపప్పు కూడా ఇవ్వాలని. ఇప్పటికి సాటిస్ఫాక్షన్ లెవెల్ 76% వచ్చింది, 90% ఎబవ్ సాటిస్ఫాక్షన్ తీసుకురావాలని. అదేవిధంగా ధాన్యం ప్రొక్యూర్మెంట్లో కూడా మనం ఇచ్చిన ధాన్యానికి మన బియ్యం మనకు ఇస్తున్నారా, సబ్స్టాండర్డ్ నాసి రకం బియ్యం సప్లై చేస్తున్నారా అనేటువంటి దాని మీద కూడా జాయింట్ కలెక్టర్స్ దగ్గర నుంచి డిఎస్ఓ డిఎంఓలు కూడా పర్యవేక్షణ చేసి నాసి రకం డెలివరీ ఎక్కడ బియ్యం తీసుకోవద్దని, సకాలంలో బియ్యం డెలివరీ ఇవ్వాలి అనేటువంటి విధంగా పంచదార కానీ రేపు దాల్ కానీ నాణ్యమైనటువంటి క్వాలిటీ డెలివరీ ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని. అదేవిధంగా ఇప్పుడు మా రాజశేఖర్ గారు ఒక డైరెక్షన్, కర్నూలు కలెక్టర్ జేసీ ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏదైతే డీలర్ తీయటం లేదా పోవడానికి కారణం, డీలర్ ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బ్లడ్ రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమని అడిగారు. మా సెక్రటరీ గారు దాని గురించి మీకు మాట్లాడతారు. అదేవిధంగా ఏంటంటే ఈరోజు ఎక్కడైతే రీసైక్లింగ్ ఉందో, ఎందుకంటే ఎఫ్ఈ షాపుల్లో ఉన్న బియ్యం 30% రీసైక్లింగ్ జరుగుతుంది అనేటువంటిది సమాచారం వస్తూ ఉంది. రీసైక్లింగ్ జరగకుండా కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏ మిల్లు అయితే రీసైక్లింగ్ బియ్యం తీసుకుంటున్నారో వాళ్ళని బ్లాక్ లిస్టులో పెట్టడం, చెక్ పోస్టుల ద్వారా కూడా కంట్రోల్ చేయటం, విజిలెన్స్ అండ్ సివిల్ సర్వీస్ డిపార్ట్మెంట్ని కూడా బలోపేతం చేసి రీసైక్లింగ్ పీడిఎస్ రైస్ ఏది కూడా రీసైక్లింగ్ కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని, సకాలంలో మిల్లులు కూడా క్వాలిటీ రైస్ మేము ఇచ్చిన ధాన్యానికి మేము ఇచ్చినటువంటి రైసే తిరిగి ఇచ్చేటువంటి విధంగా ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 6500 షాపులు ఏదైతే చంద్రన్న మాల్ ఉన్నాయో అవి జూన్ లోపల, మార్చికేమో 1500, జూన్ లోపల 6500 షాపులు కూడా ఈ యొక్క చంద్రన్న విలేజ్ మాల్ 20% తక్కువ ధరకు అందించేటువంటి దానికి చర్యలు తీసుకోవాలనేటువంటిది వీడియో కాన్ఫరెన్స్లో 13 జిల్లాల్లో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్స్, ఆర్డీఓస్, డిఎస్ఓ డిఎంకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు పేద ప్రజలకు ఇచ్చేటువంటి నిత్యావసర సరుకుల్లో ఎక్కడ రాజీ పడకుండా నాణ్యమైనటువంటి సరుకులను అందించాలన్నటువంటిది చంద్రబాబు ప్రభుత్వం యొక్క ఉద్దేశం. పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకులని, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని అధికారంలోకి రాకుండానే బెదిరించే స్థాయికి వచ్చారని ఆయన మీడియాకు తెలియజేశారు. విజయసాయిరెడ్డి గారు మా పార్టీ నాయకుల్ని,
అధికారంలోకి రాకముందే మా పార్టీ నాయకులను కానీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా బెదిరించేటువంటి స్థాయికి వచ్చారంటే, అందుకనే ప్రజలు 2014లో అధికారంలోకి వస్తే వీళ్ళ రౌడీ రాజ్యం ఏ విధంగా ఉంటుందని భయపడే వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. విజయసాయిరెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండేటువంటి సతీష్ చంద్ర గారిని కానీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏడీజీ వెంకటేశ్వర గారిని కానీ బెదిరించడం అనేటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్నో ఒక ఐపీఎస్ ఆఫీసర్నో మేము అధికారంలోకి వస్తే వారు అంతు చూస్తాం, వాళ్ళ సంగతి తేలుస్తామని మాట్లాడడం అనేటువంటిది ఇది ఒక పరాకాష్ఠ అన్నమాట. అధికారంలోకి రాకముందే ఈ విధమైన పదజాలం వాడేటువంటి పార్టీ, ఆ పార్టీ నాయకులకి అధికారానికి దూరంగా పెడుతున్నారు. ఏది ఏమైనా మా పార్టీ నాయకుల మీద మాట్లాడినటువంటి దాన్ని కానీ, ఐఏఎస్ ఐపీఎస్ సతీష్ చంద్ర గారు లాంటి నిజాయితీ అధికారులు, ఏడీజీ వెంకటేశ్వర గారు లాంటి నిజాయితీ అధికారుల్ని ఈ విధంగా బెదిరించడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధమైనటువంటి బెదిరింపులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఏ రాజకీయ పార్టీకి కూడా నిజాయితీ కలిగినటువంటి అధికారుల్ని మేము అంతు చూస్తామనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, అటువంటి పార్టీలు ఆలోచనలు కూడా మార్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో అధికారంలోకి రావాలి. బెదిరింపులతో అధికారంలోకి ఎవ్వరూ రాలేరు. బెదిరింపులతోటి అధికారంలోకి రావటం అనేటువంటిది ఎక్కడ జరగలేదు ఇంతవరకు. అధికారంలోకి రాకముందే ఈ విధమైనటువంటి లాంగ్వేజ్, ఈ విధమైనటువంటి భాషను వాడేటువంటి పార్టీ నాయకులు అధికారంలోకి వస్తే అసలు ప్రజాస్వామ్యం ఉంటుందా అనేటువంటిది కూడా ప్రజల చర్చ జరుగుతూ ఉంది. రాకముందే బెదిరిస్తున్నారు, వస్తే ఇంకే విధంగా ఉంటుంది? ప్రజల ప్రభుత్వ ఆస్తుల్ని లూటీ చేసిందని చూశారు ఒకసారి. లూటీ చేసిందే చాలక ఇంకా బెదిరింపులు ముందుగానే వస్తున్నారంటే ఇది ఒక పరాకాష్ఠ. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కానీ మా పార్టీ నాయకులను కానీ ఎప్పుడు కూడా ఇటువంటి పదజాలం వాడొద్దని కూడా మేము మాట్లాడుతాం. నగరంలో నేడు వైఎస్ఆర్సీపీ మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నగర మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబుని, బీజేపీ నాయకులను, పవన్ కళ్యాణ్ని మీడియా ముఖంగా ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నానని, ఇప్పటికైనా చేసిన వాగ్దానాలను నిలుపుకోవాలని ఆమె కోరారు. రోజు తెలుగుదేశం బీజేపీ రెండు పార్టీలు కలిసి వాళ్ళ స్వలాభం కోసం మరి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా తెలంగాణ నుంచి విభజించిన రోజు మరి బీజేపీలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు అయితే ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయింది, దానికి ఒక 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని అడిగారు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి తన స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు అయితే 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు కావాలని మరి వారి తిరుపతి భాషలో వారు మాట్లాడేవాళ్ళు. మరి ఈ రోజున మీరు మాట్లాడిన చట్టసభల్లో మరి మాట్లాడిన పార్లమెంట్లో ఆయన మరి అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు మరి ఏమైపోయాయో మీరే చెప్పాలా ప్రజలకి. ఈ రోజున చూసినట్టయితే రాష్ట్రం ఏ రోజు అయితే విభజింపబడిందో ఆ రోజు నుంచి కూడా మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున ప్రత్యేక హోదా స్టాండ్ తీసుకుంటూ మరి స్పెషల్ టేసెస్ కావాలా, ఆ స్టేటస్ వస్తేనే మరి మా ప్రజలకి ఆంధ్రప్రజలకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నిరంతరం ఇప్పటి వరకు కూడా మరి రాష్ట్రం విభజించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో జీవిస్తూ ఉన్నారు. నిరాహార దీక్ష చేశారు, ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, మరి బంధులు చేశారు, నిరసన కార్యక్రమాలు ఎన్నో చేశాము. అయినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో చెల్లించలేదు, మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఆలోచించే స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఈరోజు మా ఎంపీలతో మేము రాజీనామా చేయిస్తామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్న తర్వాత మరి డ్రామాలు ఆడుతూ వాళ్ళ ఎంపీలు అయితేనేమో 4 ప్లకార్డ్ పట్టుకొని మరి అసెంబ్లీలో బయట డ్రామాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ మినిస్టర్లు అయితే పార్లమెంట్లో కూర్చొని హై డ్రామాలు ఆడుతూ మరి బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ విరుద్ధం అని చెప్పి మేము కూడా మీ మీడియా ముఖంగా వారి పార్టీలు వాళ్ళ పార్టీ నాయకులు కూడా అడగదలుచుకున్నాం. మరి ఇంకొక వ్యక్తి అయితే కొత్త పార్టీ నాయకుడు, ఆయనకు పార్టీ పేరే సరిగా లేదు, నాయకుడు తప్ప కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఆయన ఎవరో పవన్ కళ్యాణ్ గారు, మీకు అందరికీ తెలుసు. ఒక సినిమా గ్లామర్ని ప్రదర్శించి మరి ఆయన కూడా ఒక పార్టీ ఆఫీసే లేని ఆయన ఈ రోజున మా మహానాయకుడిని గురించి కూడా మాట్లాడడానికి తయారయ్యాడంటే చాలా నవ్వుకోవాలనిపిస్తుంది మాకు. ఈ రోజున మేము మహిళలము ఎప్పుడైతే మా నాయకుడు స్టాండ్ తీసుకున్నాడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు మేము రోడ్ల మీద ప్రత్యేక హోదా కావాలని చెప్పి మేము నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నాము. మరి మా నాయకుడు గొప్పవాడా, నీ సినీ గ్లామర్ కోసం నువ్వేదో రాజకీయం అనేది అసలు ఆ పదానికి అర్థం తెలియని నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు.
ఎంపీలు ఎంతమంది ఉంటే అవిశ్వాస తీర్మానం పెడతారో తెలియకుండానే మీరు ఈ రోజున మా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నాను. బీజేపీ అడ్డగోలుగా మరి విభజించింది. మరి ఎప్పుడైతే మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు వారికి ఒత్తాసు పలికారు. ఈరోజు మేము ఎంపీలు అడగండి, మీ ఎంపీలని మినిస్టర్ రాజీనామాలు చేయించండి, బీజేపీ యువతకెళ్ళండి. మీరెందుకు మరి ప్రత్యేక హోదా స్టాండ్ తీసుకున్నారు కదా, ప్రత్యేక హోదా ఇస్తాన్నారు, ఎందుకు ఇవ్వలేదని దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా అడగమని మేము మిమ్మల్ని మేము మీడియా ముఖంగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మరి ఏ విధంగా హామీలు ఇచ్చారో ప్రజలందరూ చూశారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా 10 ఏళ్ళు సరిపోదు, 15 ఏళ్ళు కావాలని చెప్పిన మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క భవిష్యత్తును కాలరాస్తూ ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్యాకేజీ చాలు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడటం, అదేవిధంగా మోడీ గారు ఏ విషయాన్ని కూడా ఒక క్లారిటీగా చెప్పకుండా మరి ఏ విధంగా ప్రజల్ని మభ్య పెడుతున్నారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 కోట్ల ఆంధ్రుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మొదటి నుండి కూడా ఆ ప్రత్యేక హోదా ఆంధ్రుల యొక్క హక్కు అంటూ ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు కూడా ఈరోజు ప్రజల్లో చైతన్యవంతం చేసి ప్రత్యేక హోదా వల్ల కలిగేటువంటి లాభాలని ప్రజలకు వివరిస్తూ పోరాటం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకైనా చంద్రబాబు నాయుడు గారు తను చేస్తున్నటువంటి తప్పును తెలుసుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినట్టుగా మరి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ మీరు కూడా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఖచ్చితంగా మీ యొక్క హామీని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని, 5 కోట్ల మంది భవిష్యత్తుని మీ చేతుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా మీరు కూడా ప్రజల తరఫున పోరాటం చేయాలని కూడా ఈ సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధన కొరకు సిపిఐ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సిపిఐ నాయకులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ సిపిఐ 24వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 27-28 తేదీలలో మంగళగిరి వీధుల్లో జరగబోతున్నాయని, ఇందులో భాగంగా ఎర్రచొక్కా ఎర్రచీరలతో ర్యాలీ, దాని అనంతరం మంగళగిరి బస్టాండ్ దగ్గర బహిరంగ సభ జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన కమ్యూనిస్ట్ నాయకులు రాబోతున్నారని, ఈ సభలకి జిల్లా ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 24వ మహాసభలు ఈ నెల 26, 27, 28 తేదీల్లో మంగళగిరిలో జరగబోతాం. 26వ తేదీన మంగళగిరిలో ఎర్ర చొక్కాలతోటి ఎర్ర చీరలతోటి పురవీధులన్నీ కూడా ఎరుపెక్కేటటువంటి పద్ధతుల్లో ప్రత్యేక హోదా నినాదాన్ని గళమెత్తి భారీ ప్రదర్శనని ఆ రోజున నిర్వహించబోతాం. ప్రదర్శన అనంతరం బహిరంగ సభను కూడా బస్టాండ్ సెంటర్లో నిర్వహించబోతా ఉన్నాం. ఈ ప్రదర్శన బహిరంగ సభల్లో సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులేస్ గారు, వీళ్ళతో పాటు ఇంకా అనేక మంది రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొనబోతూ ఉన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా మన రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు, వాటికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాల నినాదాలు మిన్నుముడుతూ ఉన్నాయి. రైతాంగం యావత్తు ఆత్మహత్యల బారి నుంచి తమను కాపాడమని గళమెచ్చి గర్జిస్తూ ఉన్నాం. కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం కర్ణం దొక్కుతూ ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు మొత్తం తుంగలో దొక్కినటువంటి నరేంద్ర మోడీ, చంద్రబాబు జోడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం అత్యంత కీలకమైనటువంటి దశకి చేరుకున్నది. ఇవాళ ఏపీకి ప్రత్యేక తరగతి హోదా కోసం ఒకనాడు సిపిఐ ప్రారంభించినటువంటి ఆ మహా ఉద్యమం ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందిపుచ్చుకొని నోరు ధరిస్తే ప్రత్యేక హోదా అనేటటువంటి పద్ధతుల్లో ప్రజల భాషగా మారింది. అందువల్లనే ప్రత్యేక తరగతి హోదా లక్ష్యంగా మంగళగిరిలో సిపిఐ జిల్లా మహాసభల్లో ఈ జిల్లా వరకు జరిగేటటువంటి
కార్యక్రమాలకి కార్యాచరణకి రూపకల్పన దాంట్లో చేయబోతా ఉన్నాం భారీ కార్యక్రమాలకు. అలాగే గుంటూరు జిల్లా ఏర్పటి నుంచి ఇప్పుడు దాకా అభివృద్ధి విషయంలో ప్రభుత్వాలు ఏం మారినా అభివృద్ధి విషయంలో మాత్రం ఈనాటికి కూడా సంతృప్తికరంగా లేదు. రాజధాని అయిందని ఆనందం, కొద్ది కాలం తర్వాత అది మిగిలే లక్షణాలను కోల్పోయే పరిస్థితి కనపడుతుంది. గుంటూరు జిల్లా మహాసభలు 24వ జిల్లా మహాసభలు మంగళగిరిలో జరగబోతూ ఉన్నాయి. 26న ప్రదర్శన, 27, 28 ప్రతినిధి సభ జరగబోతూ ఉంది. ఈ నగరం నుంచి మరి జరగబోయే ప్రదర్శనలో పెద్ద ఎత్తున పాల్గొనబోతూ ఉన్నాం. అలాగే నగరంలోని కార్మికులు, కర్షకులు, అట్లాగే ప్రజాసంఘాల బాధ్యులందరూ కూడా పాల్గొని ఈ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డెంటల్ డాక్టర్ తోట హను మాట్లాడుతూ, ఉచితంగా 400 మందికి వైద్యం చేయడం మరియు మందులను అందించడం చాలా ఆనందకరంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించామని కూడా ఆయన తెలిపారు. ఈరోజు కలెక్టరేట్ కాంపౌండ్లో పెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య చికిత్స శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో భాగంగా దాదాపుగా 400 పేషెంట్స్ని చూసి వారికి కండిషన్ తగ్గట్టుగా ఫ్రీగా మెడిసిన్స్, టూత్పేస్టులు, వాటి ట్యాబ్లెట్లు అందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యాపిల్ దంత వైద్యశాల మాకు వచ్చేసి EHS ఎంప్లాయీస్కి క్యాష్లెస్ డెంటల్ ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎవరైనా సరే, అంటే హెల్త్ కార్డ్స్ ఉన్న ఏ పేషెంట్ అయినా సరే, ఇక్కడికి కానీ లేదంటే యాపిల్ దంత వైద్యశాల ఓల్డ్ క్లబ్ రోడ్ కొత్తపేట గుంటూరుకు వచ్చి అక్కడ ఉచితంగా చికిత్సలు చేయించుకునే అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్లస్ పెన్షనర్స్ అందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతుంది. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు నిన్న విడుదల చేసిన CMA ఫౌండేషన్ CMA ఇంటర్ మరియు ఫైనల్ ఫలితాలలో శ్రీ మేధా విద్యార్థులు అత్యధిక పాస్ పర్సంటేజ్ మరియు 21 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించి విజయఢంకా మోగించారని శ్రీ మేధా చైర్మన్ అన్నా నందకిషోర్ మీడియాతో తెలియజేశారు. ఫౌండేషన్ ఇంటర్ అండ్ ఫైనల్ ఫలితాల్లో శ్రీ మేధా విద్యార్థులు అత్యధిక పాస్ పర్సంటేజ్ మరియు 21 ఆల్ ఇండియా ర్యాంకులను సాధించడం జరిగింది. CMA ఫౌండేషన్ అంటే CMA కోర్సులో మొట్టమొదటి స్టేజ్ అయిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో 98% పాస్ పర్సంటేజ్ స్టూడెంట్స్ సెక్యూర్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ స్టేజ్ అయిన CMA ఇంటర్లో టోటల్గా 11 ఆల్ ఇండియా ర్యాంక్స్ని సెక్యూర్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా 9th ర్యాంక్ కే లీలాకృష్ణ వంశీ, ఆల్ ఇండియా 14th ర్యాంక్ శోభన్ కుమార్, ఆల్ ఇండియా 19th ర్యాంక్ ఆర్ శ్రీనివాసరావు, ఆల్ ఇండియా 22nd ర్యాంక్ మాజేటి నాగ వెంకట కృష్ణ తేజ, 23rd ర్యాంక్ దేవరపల్లి వంశీకృష్ణారెడ్డి, 28th ర్యాంక్ చక్క భాగ్యశ్రీ, 29th పి శ్యామ్ సాయి కృష్ణ, 38th ర్యాంక్ పి గోపిరెడ్డి, ఆల్ ఇండియా 42nd ర్యాంక్ ఎన్ ఆదిత్య, 44th ర్యాంక్ ఎం పవన్ కుమార్ రెడ్డి, అండ్ 48th ర్యాంక్ టి గౌతమ్ సాయి సెక్యూర్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా CMA ఫైనల్ స్థాయిలో ఆల్ ఇండియా 4th ర్యాంక్ రావినూతల వెంకట శేష సాయి దీప్తి సెక్యూర్ చేయడం జరిగిందండి. అండ్ ఆల్ ఇండియా 6th ర్యాంక్ ఎం యోగానంద్, ఆల్ ఇండియా 12th ర్యాంక్ రామానాథన్ సత్యనారాయణ, ఉప్పుటూరి అనుష, ఆల్ ఇండియా 10th ర్యాంక్ అమృత, ఆల్ ఇండియా 16th ర్యాంక్ టి హరికృష్ణారెడ్డి, ఆల్ ఇండియా 20th ర్యాంక్ జి శివసాయి, ఆల్ ఇండియా 23rd ర్యాంక్ బి నరేంద్ర, 26th ర్యాంక్ జి గాయత్రీదేవి, 35th ర్యాంక్ అండ్ ఆకుల గోపీనాథ్ 43rd ర్యాంక్ సెక్యూర్ చేసి CMA ఫైనల్లో కూడా 10 ఆల్ ఇండియా ర్యాంక్స్ ఆల్ ఇండియా లెవెల్లో సెక్యూర్ చేయడం జరిగింది. సౌత్ ఇండియా స్థాయిలోనే ఇన్ని ఆల్ ఇండియా ర్యాంకులు సెక్యూర్ చేస్తున్నందుకు శ్రీ మీద విద్యార్థులకి మొట్టమొదటిగా, అండ్ అదేవిధంగా వీళ్ళందరికీ కోచింగ్ ఇచ్చిన క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్కి, అండ్ అదేవిధంగా మా నాన్ టీచింగ్ స్టాఫ్కి, విద్యార్థులందరికీ, అండ్ అలానే వాళ్ళని ఎంకరేజ్ చేసిన తల్లిదండ్రులందరికీ కూడా శ్రీ మీద తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. CA తరువాత CA స్థాయిలో CMA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.